వెల్కమ్ టు పూరాలోకల్. తన వ్యాఖ్యలు పేదవారి అవస్థల గురించి మాత్రమేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను ముస్లిం సమాజం గురించి అంటూ వక్రీకరించి జరిపిన దుష్ప్రచారంపై ఆశ్చర్యపోయానన్నారు. చిన్నప్పుడు తన ఇంట్లో ఈద్ పండుగను కూడా నిర్వహించేవారమని గుర్తు చేసుకున్నారు. తాను ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయనని, సబ్కా సాథ్ సబ్కా వికాస్ ను బలంగా నమ్ముతానని చెప్పారు. తన మాటలపై జరిగిన దుష్ప్రచారం చూసి షాక్ అయ్యానని మోదీ చెప్పుకొచ్చారు. ఎక్కువ మంది పిల్లల గురించి మాట్లాడినప్పుడు అది ముస్లింల గురించి అని తప్పుడు ప్రచారం చేశారని, కానీ పేద కుటుంబాల గురించి మాట్లాడినట్టు చెప్పారు. కొన్ని కుటుంబాల్లో వారి సామాజిక పరిస్థితితో సంబంధం లేకుండా అధిక సంతానం ఉందన్నారు. చూసుకోగలిగినంత మంది సంతానాన్నే కనాలి, కానీ వారిని ప్రభుత్వం చూసుకునే పరిస్థితి ఉండకూడదని మాత్రమే చెప్పాను అంటూ మోదీ స్పష్టత ఇచ్చారు. రెండు గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్ లో అల్లర్లు జరిగినప్పుడు మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తన ప్రత్యర్థులు ముస్లిం వర్గంలో తన ప్రతిష్టను దెబ్బతీశారని దుయ్యబట్టారు. చిన్నప్పుడు తన ఇంటి చుట్టుపక్కల ఎన్నో ముస్లిం కుటుంబాలు ఉండేవని, తన ఇంట్లో కూడా మిగతా పండుగలతో పాటు ఈద్ కూడా నిర్వహించే వాళ్ళమన్నారు. ఈద్ రోజున మోదీ ఇంట్లో వంట చేసుకునే వాళ్ళం కారని, ఆ వర్గానికి చెందిన కుటుంబాలే మాకు ఆహారం తెచ్చి ఇచ్చేవారన్నారు. అలాగే మొహరంలోనూ భాగమయ్యే వాళ్ళమన్నారు. అలాంటి ప్రపంచంలో తాను పెరిగానని మోదీ తెలిపారు. తన స్నేహితుల్లో చాలా మంది ముస్లింలు ఉన్నారని మోదీ వెల్లడించారు. అలాగే ఈ ఎన్నికల్లో ఆ వర్గం నుంచి ఓట్లు పడతాయా అని ప్రశ్నించగా, ఆ దేశ ప్రజలు తనకు ఓటు వేస్తారని సమాధానం ఇచ్చారు. హిందూ ముస్లిం అంటూ తేడా చూపడం ప్రారంభించిన రోజు ప్రజా జీవితంలో ఉండే అర్హత తనకు ఉండదన్నారు. అలాంటి తేడా ఎన్నటికీ చూపనంటూ ప్రతిజ్ఞ చేశారు. కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పునఃపంపిణీ చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది. ఆ మేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి పంచుతారు. మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా? అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు మహిళల మంగళసూత్రాలను కూడా వదలరు. మీ కష్టార్జీతం చొరబాటుదారుల పాలవడం మీకు సమ్మతమేనా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. మరోవైపు మోదీ అఫిడవిట్లో కీలక విషయాలు వెల్లడించారు. మొత్తం ఆస్తుల విలువ 3.02 కోట్లుగా ప్రకటించారు. 52,920 నగదు ఉందని తెలిపారు. అలాగే తన బ్యాంక్ అకౌంట్లో 80,304 ఉండగా, ఎస్బీఐలో 2,85,60,338 విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ కలిగి ఉందన్నారు. 2,67,750 విలువైన 4 బంగారు ఉంగరాలతో పాటు పలు ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. మోదీకి సొంత ఇల్లు, భూమి, కారు లేకపోవడం గమనార్హం. 5 ఏళ్లలో మోదీ ఆస్తి 87 లక్షలు పెరిగింది. 2014 ఎన్నికల్లో మోదీ తన మొత్తం ఆస్తులను 1.65 కోట్లుగా ప్రకటించారు. 2019లో 2.15 కోట్లుగా వెల్లడించారు. ఇది వాల్టీ స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పూరాలోకల్.